తర్వాత పీవీ గారు అనేకసార్లు కలిశారు అనేక సందర్భాలు అని చర్చించారు. పీవీ గారిని ఆ విషయాలు అడగలేదే, ఈ ప్రశ్నలు వేయలేకపోయాని, నేను ఆ విషయాలు తెలుసుకోలేకపోయారనే బెల్తి మీకేమైనా ఉందా? చాలా అనుకున్నాను, ఎందుకంటే అప్పటికి పి నరసింహారావు గారు జ్ఞానం పరిజ్ఞానం ముందు నా పరిజ్ఞానం చాలా తక్కువ. రాను రాను పరిణతి పుస్తకాలు చదువుతుంటే వాటి చదువుతుంటే వస్తుంటుంది. అరే అందువల్ల నేను పార్లమెంట్కి వెళ్ళేవాడిని, పార్లమెంట్కి వెళ్ళావా అని అడిగేవాడే, ఎందుకంటే పార్లమెంట్లో ఆయన లేడు, వెళ్ళొచ్చాను అని చెప్పేవాడు నేను. ఏం జరిగింది అనేవాడు, ఏదో భయం ఇలా జరిగింది అని చెప్పేవాడు. కానీ ఇది జరిగింది కదా, ఈ పరిణామం ఇట్లా జరిగింది కదా, వాళ్ళు ఎందుకు అలా చేశారు అని అడిగేవాడు ఆయన. ఊరు నేను అప్పుడు విరమకం వేసేవాడిని. అంటే డీప్ పొలిటికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఆయన పొలిటికల్ అనాలిసిస్ చాలా లోతుగా ఉండేది. సో ఆ లోతైన పొలిటికల్ అనాలిసిస్ ఎలా చేయాలనేది ఆయనతో మాటల వల్ల నేర్చుకునేవాడిని. అంటే ఆయన ఒక రకంగా బహుశా నువ్వు పొలిటికల్ స్టోరీ ఈ యాంగిల్లో రాస్తే బాగుంటుంది అని చెప్పేవాడు ఆయన. పార్లమెంట్కి వెళ్లకుండానే, వెళ్ళిన అవసరం లేదు ఆయన, కానీ నేను వెళ్ళి కూడా నేను గమనించి ఉండేవాడిని కాదు. సో ఆ చాలా రకంగా నా అజ్ఞానం బయటపడి ఉండేది. సరే ఇప్పుడు కనుక ఉండింటే, నేను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయింది, ఎంతో కొంత నేర్చుకున్నాను, కొన్ని ప్రశ్నలు వేయగలిగిన స్థితి వచ్చిన అప్పుడు వేయలేకపోయాను, ఈ ప్రశ్నలు ఉంటే అప్పుడు నేను వేసి ఉండేవాడిని అని ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంటుంది. పీవీ గారి గురించి ఇంకా రికార్డు కావాల్సిన అంశాలు ఏమని మీరు భావిస్తున్నారు? పి నరసరావు గురించి సమగ్రంగా రికార్డు ఎవరు చేయలేదు ఇంతవరకు. ఆయన సొసైటీని ఏ రకంగా చూశాడు? భారతదేశానికి పి నరసరావు లాంటి ప్రధాని ఉండడం వల్ల ఒక పాత తరంలోని అంశాలను, మంచి అంశాలను, ఆధునిక కాలంలోని అంశాలను, ఏది మంచిదో ఏది స్వీకరించాలి అని అన్నాడు కదా, యజ్ఞపు శుద్ధం నాచరణీయం నాకరణీయం అని చెప్పాడు కదా ఆయన. సో ఆ ఒక సమగ్ర దృక్పథాన్ని ఎవరు గమనించలేకపోయారు. పోతే తిరోగామి దృక్పథంతో వెళ్ళాలి, లేకపోతే ఆధునిక దృక్పథం వెళ్ళాలి అనే దాంతో ఒక తమ ఐడియాలజీని నిర్మిస్తారు. కాబట్టి భారతదేశానికి ఒక ఎవల్యూషన్ ఉండాలి. ఆ ఎవల్యూషన్ క్రమంలో మనకు చాలా కాలం తర్వాత ఒక ప్రధానమంత్రి లభించాడు. ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదేమో, వ్యవస్థలు సరిగ్గా ఉపయోగించలేదు, కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకొని ఉంటే భారతదేశానికి ఇంకా చాలా మేలు జరుగుండేది. అటు మన యొక్క భారతదేశ పునాది కాపాడే అవసరమే ఉండేది. అంటే పీవీ నరసింహారావు సమగ్రంగా మనం ఆయన్ని ఆవిష్కరించాలి, చరిత్రలో లిఖించబడాలి అంటే ఏమేమి చేయాలంటారు, ఏమేమి రావాలంటారు, పుస్తకాలు కానీ ఏమేమి రావాలంటారు మీరు? అంటే మనం వర్తమానంలో జరుగుతున్న పరిణామాలను మనం గమనించినప్పుడే పీవీ నరసింహారావు ప్రాధాన్యత మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. ఇప్పుడు భారతదేశం అనేది ఒక భావజాలంలో కొట్టుకుపోతుంది, ప్రమాదకరమైన భావజాలంలో కొట్టుకుపోతుంది. సో ఈ అట్లాగే మన సంస్కరణలు పోనీ, భావజాలము ప్రాచీనము పాతకాల భావజాలము, సంస్కరణలు కూడా పూర్తిగా ప్రజలకు అనుకూలంగా జరగట్లేదు. మార్కెట్ పూర్తిగా ప్రజల జీవితాలకు తెచ్చుకొచ్చి ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంది. సో ఈ రెండింటిని మనం చూస్తున్నప్పుడు వీటిని కాకుండా దేశానికి ఏది మంచిదో ఆలోచించిన వాడు, అప్పుడే ఆలోచించిన వాడు నరసింహారావు. అంటే పీవీ తాలకు సంస్కరణలు, పీవీ చేసిన ప్రయోగాలు, పీవీ వేసిన దారులు, అంటే రాజ పార్టీని ఆయన నడిపిన విధానము, ప్రభుత్వాలను నడిపిన విధానము, కంప్లీట్గా విత్ ఉదాహరణలతోటి ప్రభావాలు, ఫలితాలు, గతము, ఇప్పుడు, రేపటి గురించి సమగ్రంగా రికార్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవును, ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? మనం చరిత్రకారులు తీసుకోవాలి. దీన్ని చరిత్రకారులు తీసుకోవాలి, ఇప్పుడున్న ఆర్థికవేత్తలు తీసుకోవాలి. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణలను ఆయన ఏ రకంగా ప్రవేశపెట్టాడు, ఇప్పుడు ఏ రకంగా ప్రవేశపెట్టాడు, ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మనం ఒక ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయాలి, ప్రతిదాన్ని అసలు వదులుకోవాలి. మనము నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్న కొద్దీ మనం ప్రభుత్వం చేతులు ఎత్తేసేయాలి. యువతంతా విదేశాలకు తరలి వెళుతున్న కొద్దీ మనమేం చేయనవసరం లేదు. సో ఈ ప్రైవేట్ కార్పొరేట్ రంగాలకు పెట్టుబడి వేస్తే వాళ్ళే సంపద క్రియేట్ చేస్తుంటారు. కానీ దానివల్ల ఏం జరిగింది? థామస్ పికెటి అనే ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఏం రాశాడంటే, ఇన్ని దశాబ్దాల ఆర్థిక సంస్కరణలతో చూస్తే సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుంది, పట్టుమని 10 మంది చేతుల్లోనే కేంద్రీకృతపడుతుంది. ఆర్థిక వ్యత్యాసాలు తీవ్రంగా పెరుగుతున్నాయి, పేదలకు ధనికులకు మధ్య వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. సో దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? సో ఆర్థిక సంస్కరణలు ఎంత అవసరమో ఎంత మేరకు చేయాలి, ప్రజలకు ఏ రకంగా నష్టం కాకుండా చూడాలి, ఒక్క ఉద్యోగం కూడా పోకుండా కొత్త ఉద్యోగాన్ని క్రియేట్ చేసే పరిస్థితి ఏ రకంగా కల్పించాలి, ఆ రకంగా ఆలోచించే వాళ్ళు లేరు. అందువల్ల పీవీ నరసింహారావు గారి చారిత్రక ప్రాధాన్యత చాలా ఉందని నాకు అనిపిస్తుంది. పీవీకి ముందు, పీవీకి తర్వాత అని మనం చెప్పవచ్చా? చెప్పచ్చు. సాహిత్యంలో శ్రీశ్రీకి ముందు
శూన్యం సృష్టి తర్వాత శూన్యం అని అజంతా ఏ దృక్పథంతో ఉన్నాడో అదే రకమైన కవితాత్మక తాత్విక దృక్పథంతో పివి నరసింహారావుకు ముందు శూన్యం, పివి నరసింహారావు తర్వాత కూడా శూన్యం అని మనం చెప్పొచ్చు. భవిష్యత్తులోని పివి గారి మీద మీరు ఏం రాసే అవకాశం మీద నుంచి పుస్తకాలను మేము ఆశించవచ్చా? నేను ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టిన తర్వాత వాటి రాజకీయ సామాజిక పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పటివరకు ఏ రకంగా అవి కొనసాగుతున్నాయనే దృక్పథంతో పివి నుంచి మోదీ వరకు అని ఒకటి రాయాలని అనుకుంటున్నాను. దానివల్ల అసలు ఇద్దరి హయాంలో జరిగిన పనులు, ఇద్దరి నిర్ణయాల్లో జరిగిన తేడాలు, ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలను ఒక చారిత్రక దృక్పథంతో చేయాలనుకుంటున్నాను.